ఫ్రెండ్స్, ఒక కెమెరా కొరకు ఇద్దరు తన ఫ్రెండ్నే చంపేశారు. అసలు ఘోరం. సో యాక్చువల్గా స్టోరీ ఏమైందంటే, ఒక అతను ఉన్నాడు, అతని పేరు సాయి పవన్ కళ్యాణ్ అన్నమాట. ఇతనే చనిపోబడింది. ఇతను ఒక మంచి ఫోటోగ్రాఫరు, మంచి ఫోటోలు తీస్తూ ఉంటాడు అనమాట. ఇతను వైజాగ్కి చెందిన అతను అనమాట. సో లైక్ ఇతను వెడ్డింగ్ వాటికి వీటికి వెళ్తూ ఫొటోస్ తీస్తూ ఉంటాడు అనమాట, ఫోటోగ్రఫీ. సో అయితే ఏమైందంటే, ఇతని ఫ్రెండ్ షణ్ముఖ్ అనే ఫ్రెండ్ ఏం చేశాడంటే, అక్కడ నాకు ఇట్లా రావుపాలెం దగ్గర, లైక్ అది లైక్ కోనసీమ డిస్టిక్ కిందకి వస్తుంది, అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ కిందకి వస్తుంది. సో రావుపాలెం దగ్గర ఇట్లా ఒక ఫోటోషూట్ ఉంది, రారా ఇట్లా కావాలి నాకు, ఇట్లా ఫోటో ఇట్లా కెమెరా కూడా కావాలి అంటే సరే అని పిలిచాడంట. పిలిస్తే ఈ ఇతను ఉన్నాడు కదా సాయి పవన్ కళ్యాణ్, ఈ చనిపోయిన వ్యక్తి, ఈయన వైజాగ్ నుంచి రాజమండ్రి దాకా ట్రైన్లో వెళ్ళాడు. ట్రైన్లో వెళ్ళిన తర్వాత ఈ రాజమండ్రిలో ఏం చేశారంటే, ఈ షణ్ముఖ్ను అతని ఫ్రెండ్ వాళ్ళిద్దరు ప్లాన్ ప్రకారంగానే వాళ్ళ అతన్ని కారులోకి ఎక్కించుకున్నారు. అతన్ని మన అది సాయి పవన్ కళ్యాణ్ని ఎక్కించుకున్న తర్వాత మొత్తం ఇంకా ప్లాన్ ప్రకారం గొంతు మొత్తం పిసికి లైక్ ఊపిరాడకుండా చంపేశారనమాట. కొట్టి కాదు, లైక్ మొత్తం ఇంకా ఊపిరాడకుండా చేసి చంపేశారు. అండ్ ఇదంతా ఎందుకంటే ఆ కెమెరా తీసుకొని ఇంకా అతని దగ్గర కొన్ని ఇంకా మంచి ఇంకో 10 lakhs అంటే వర్త్ గల ఇన్వెస్ట్మెంట్ అంటే ఉన్నాయంట, తన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయంట, అవి కూడా తీసేసుకున్నారు. సో యా, అలా అయితే చనిపోవడం జరిగింది. ఫిబ్రవరి 26th రోజున ఈ చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ లైక్ కంప్లైంట్ 29th రోజు ఇచ్చారు. 26th రోజే, ఫిబ్రవరి 26th రోజే మన ఈ సాయి పవన్ కళ్యాణ్ ఇటు రాజమండ్రి సైడ్ వచ్చాడనమాట. 3 days వరకు ఫోన్ తీయకపోయేసరికి 29th కంప్లైంట్ ఇస్తే నిన్న సండే రోజు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో దొరకబట్టారు. అండ్ షణ్ముఖ్ని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరిని పట్టుకున్నారు. పట్టుకొని అంటే ఈ కాల్ రికార్డ్స్ ద్వారా పట్టుకున్నారనమాట. మన సాయి పవన్ కళ్యాణ్ ఫోన్ ఎవరెవరు పోయింది అంటే షణ్ముఖ్కే పోయింది. సో షణ్ముఖ్కి ఇంట్రాగేట్ చేయగా చెప్పేశాడు ఇద్దరు కలిసి చంపేశారని. మొత్తానికి అయితే ఒక ఫోటో ఒక దేంటిగా ఒక కెమెరా కొరకు ఇంత ఘోరం చేశారు. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరైతే ఏం చేయాలంటే, అట్లీస్ట్ లైక్ ఆ కెమెరా కానీ, మీ ఫోన్ కానీ, మీ పైసలు కానీ, మీ పర్సు కానీ, ఎవరైనా దొంగలు కానీ, ఫ్రెండ్సే కానీ, ఎవరైనా ఎనిమీసే కానీ, ఇట్లా నువ్వు ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తా ఇలాంటి పొజిషన్ వస్తే డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే, ఆ ఎక్విప్మెంట్ ఏదైనా కానీ ఒకవేళ ఒక్కరే ఉన్నారు, అటు సైడ్ నుంచి ఒక్కరే ఉన్నారంటే మీరు ఫైట్ చేయడానికి ట్రై చేయండి. ఒక కనుక ఇద్దరు కనుక ముగ్గురు అటు సైడ్ నుంచి ఉంటే, ఇది సినిమా కాదు, లైక్ గుద్దు తెగిరిపోయేటట్టు, ఒక్కరిని ఇద్దరిని గుద్దు తెగిరిపోయేటట్టు. అండ్ అట్లీస్ట్ మీకు మంచి జిమ్ బాడీ ఉండేంత వరకు ఇద్దరు ముగ్గురుతో అయితే మీరు ఫైట్ చేయలేరు. సో మీరు ఒక నార్మల్ పర్సన్ లాగా ఉండి అటు సైడ్ ఇద్దరు ముగ్గురు ఉంటే, సో తప్పకుండా మీరు లైక్ ఏం చేస్తారంటే, ఆ పర్స్ అయినా దేన్నైనా కానీ దాన్ని అటు సైడ్ పాడేసి, నరేం ఏమంటే తీసుకుంటారు, నన్ను మాత్రం ఏం చేయకండి, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతా, పర్సు పడేయండి, వాళ్ళ కార్డులు ఏమైనా పడేయండి, నాకేం వద్దు, నన్ను వదిలేయండి రా అని అట్లీస్ట్ బతిని ఆడుకోండి. మీరు ఏం నాకు అది ఉంది, నేను ఎందుకు బతిని ఆడుకోవాలి, ఇది నాది ఏంది అని ఆ తర్వాత చూసుకున్నాం. ఇవన్నీ పరేసిన తర్వాత ఇవన్నీ సంపాదించుకోవచ్చు, తర్వాత అవి పోయినా కానీ దాని తర్వాత వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు, అవన్నీ తర్వాత విషయం, సెకండరీ. బట్ ఫస్ట్ థింగ్ మీ ప్రాణాలు ఇంపార్టెంట్ కదా, మీ పొగరు ఇజ్జత్తు దయ్యం అన్నిటికంటే. సో అది ఫస్ట్, అది చేసిన తర్వాత దాని తర్వాత నుంచి మీరు బెటర్ అక్కడ ఇచ్చేసి అవన్నీ వాళ్ళకి సరెండర్ అయిపోయి పారిపోయింది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్, మరి ఇంత ఘోరంగా ఉన్నారని అయితే నేను అనుకోలేదు. మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.